హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్డు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం చూసిన ఈ ల్యాండ్ మొత్తం ఒకేకరం ఈ ల్యాండ్ మెట్ట భూమిగా ఉండి ఉంది ఈ ల్యాండ్ నందు అన్ని రకముల కూరగాయలు పండిస్తూ ఉన్నారు ఈ ల్యాండ్ కలిగిన రైతు అనగా చిక్కుడు బీర బెండ మొదలగు అన్ని రకాల కూరగాయలు పండిస్తూ ఉన్నారు ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా రావికమ్మతం మండలం దిడ్డి గ్రామం దగ్గర ఉండి ఉంది ఈ ల్యాండ్ నందు వ్యవసాయం వర్షాధారితంగానే ఉంటుంది ఈ ల్యాండ్లోనికి వెళ్ళడానికి చిన్న దారి మార్గం అయితే ఉంది అయితే పెద్ద పెద్ద వ్యాన్స్ లాంటివి వెళ్ళడానికి ఎలాంటి అవకాశం లేదు ఈ వర్షాధారంగా టైంకి వర్షాలు పడి ఉంటే ఈ పంట దిగుబడి బాగా వస్తుందని చెప్తున్నారు ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను ఈ ల్యాండ్ కలిగిన రైతు ఈ ల్యాండ్ త్వరగా అమ్మేయాలని మన యొక్క ఛానల్ సంప్రదించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ యొక్క ధర మరియు రికార్డ్స్ మొదలగు పూర్తి వివరాల కొరకు ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి అదేవిధంగా మీరు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి ల్యాండ్ సెల్లర్స్కు గమనిక మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన ఏదైనా వ్యవసాయ భూమి తక్కువ ధరకు అమ్మదల్చిన వారు మీరు పూర్తి వివరములతో పాటు వీడియో కూడా మా యొక్క మే ఛానల్ యొక్క మెయిల్ ఐడికి పంపించగలరు అదేవిధంగా ల్యాండ్ బయర్స్కు గమనిక మీకు ఏదేమైనా వ్యవసాయ భూమి తక్కువ ధరకు కావాలి అనుకుంటే మీ యొక్క పూర్తి వివరములు మెయిల్ రూపంలో తెలియపరిచి మీకు ఎంత ల్యాండ్ కావాలి ఏ ప్రాంతంలో ల్యాండ్ కావాలి ఎంత ధరలో ఉండాలి మొదలగు పూర్తి వివరములు మాకు మెయిల్ రూపంలో పంపించగలిగినట్లయితే మేము మీకు అరేంజ్ చేసిగలం ఇంకా ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్ సంబంధిత ఎంఆర్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి అడంగల్ వన్ బి ఈ రెండు రికార్డ్స్ నందు ఈ ల్యాండ్ కలిగిన రైతు పిక్ పేరు మరియు సర్వే నెంబర్స్తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి రెవెన్యూ ఆఫీస్ నుండి పట్టాదార్ పాస్బుక్ టైటిల్ బుక్ ఇవి రెండు కూడాను ఈ రైతు కలిగి ఉన్నారు ఈ మొత్తం ఇదివరలో సర్వే చేయబడి హద్దులు నిర్ణయించబడి ఉన్నవి ఈ ల్యాండ్ నందు ఎలాంటి వివాదములు లేవు అనగా కోర్టు వివాదములు కానీ లేదంటే రెవెన్యూ వివాదములు కానీ గ్రామ వివాదములు కానీ కుటుంబ వివాదములు కానీ లేకుండా ఈ ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ కలిగిన ల్యాండ్గా ఉండి ఉంది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జరాయితీ ల్యాండ్గా ఉంది రెండవది రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ పరిశీలించినట్లయితే సంబంధిత సబ్ రిజిస్టార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయిన ట్వంటీ టూ ఏ రికార్డ్స్ నందు ఈ ల్యాండ్కు సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు అదేవిధంగా ఈ ల్యాండ్ గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్గా కూడా లేదు రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది మూడవదిగా ఈసీ మెయిన్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఈసీ నందు ఏ విధమైన అగ్రిమెంట్స్ కానీ ఏ విధమైన మోట్ కేస్ కానీ లేకుండా ఈసీ క్లియర్గా ఉంది నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పరిశీలించినట్లయితే రెవెన్యూ వారు ఇష్యూ చేయబడిన పట్టాదార్ పాస్బుక్ టైటిల్ ఈడ్ బుక్ ఆన్లైన్ అడంగల్ ఆన్లైన్ ఒన్బి ఇవన్నీ కూడా ఒరిజినల్స్ ఉన్నాయి అదేవిధంగా రిజిస్టర్ పరమైన లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు కూడా అన్నీ కూడాను వీళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉండి ఉన్నాయి ఐదవదిగా ప్రైస్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క ఒకే కరొందరను ఐదు లక్షల రూపాయలుగా చెప్తున్నారు అయితే కార్డ్ వాల్యూ అనగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర మాత్రం నాలుగు లక్షల నలభై వేల రూపాయలుగా ఉండి ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను కొనుగొనేవారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు మా మెయిల్ ఐడి బై అండ్ సెల్ విత్ దుడ్డు నైన్ ఎట్ ద రేట్ ఆఫ్ డాట్ కామ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని ల్యాండ్కు సంబంధించిన బై అండ్ సెల్ యొక్క సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి థ్యాంక్ యూ